నమస్కారం అండి, భవిష్యగ్రే ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్యగ్రే ఛానల్ చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా ప్రతిరోజు ప్రారంభించేటప్పుడు తాంత్రిక వస్తువుల గురించి చెప్తూనే ఉంటారు గురుగారు అంటే. ఎందుకంటే ఈ 2019 మనం దురదృష్టాన్ని వదిలేసి 2020 అదృష్టాన్ని తోడు చేసుకుందాము, ఆ యొక్క వస్తువుని ఎలా బంధన చేస్తాం మనం, వీడియోలో మీకు నేను ఆఖరిలో నేను క్లిప్ చూపిస్తాను. అసలు అమావాస్యకు మనం ఎలా చండీ హోమం చేసి ఆ యొక్క వస్తువులకి మనం బంధన అనేది చేస్తాము. ఎంతమంది ప్రేక్షకులు మన దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆన్లైన్ మనకి పేమెంట్ చేసి తెప్పించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ వస్తువులు మన ఇంట్లో ఉన్నాయంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, విద్య, ఉద్యోగంలో అన్నింటిలోనూ అభివృద్ధి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. రాత్రి రాత్రి మాయలైపోతాయి, రాత్రి రాత్రి కరోడపతి లేకపోతాను, లక్షాధికారి పోయిపోతాను కాదు. మనం చేస్తున్న పనులలో వన్ అటెంప్ట్ వర్క్ అనేది జరిపిస్తుంది. మనం ఏదైనా కార్యం మొదలుపెట్టాం, ఆ కార్యంలో మనకి పాజిటివ్, 100% పాజిటివ్ వచ్చేలాగా ఈ వస్తువులు మనకు సహకరిస్తాయి. కాబట్టి ఈ వస్తువుల గురించి కలిగే లాభాలు ఏంటివో వీడియో ఆఖరిలో నేను చెప్తాను, చూడండి, తెలుసుకోండి. అవి మీకు ఎక్కడ దొరికినా, మీకు దగ్గరలో దొరికితే అమావాస్య రోజు వాటిని పూర్తి విధి విధానాలతోటి బంధనం చేపించుకొని స్థాపన చేసుకోండి. లేదు గురుగారు మన సంస్థ నుంచి కావాలి అనుకున్న వారు ఎవరైనా మీరు సంస్థకు కాల్ చేయొచ్చు, అసిస్టెంట్స్ ఉంటారు మా వాళ్ళు, వాళ్ళతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోండి. నాతో మాట్లాడాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, అదేంటి కూడా తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళ మా అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో మీరు తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకొని నాతో మీరు ఫోన్లో మాట్లాడవచ్చు, లేదా డైరెక్ట్ వచ్చినప్పుడు నా ముందు కూర్చొని నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి లైఫ్ టైం రెమెడీస్ చెప్తాను. ఒకటి మాత్రం చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పరిహారాలు చేయరో నమ్మరో నా దగ్గర రాకండి ప్లీజ్. మీ డబ్బులు వేస్ట్, నా టైం వేస్ట్. పరిహారం చేస్తాను గురుగారు, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది, జ్యోతిష్యాన్ని నమ్ముకోండి, ఇంకేం చేయకూడదు, ఇంట్లో కూర్చోండి పని చేయకుండా అంటే కాదు. జ్యోతిష్యాన్ని నమ్మాలి, పని చేయాలి, కష్టపడాలి. కానీ ఈ జ్యోతిష్యం అనేది నీకు ఒక వెనక ఒక మిత్రుడిలాగా ఉండి, ఒక గురువులాగా ఉండి, నీకు ఒక సరైన మార్గంలో నీ జీవితాంతం నడిపేదే జ్యోతిష్యం. కాబట్టి నమ్మకం ఉన్నవాళ్ళు, పరిహారం చేసే ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే రండి. ఒక రత్నం, ఒక రుద్రాక్ష చెప్తాను, నా దగ్గర కొనక్కర్లేదు, మీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా బయట తీసుకెళ్ళి కొనుక్కోండి, అది పెట్టుకోండి. అప్పుడు ఎందుకు రిజల్ట్ రాదు మనం చూద్దాం. నేనేం చేయను గురుగారు, ఆవిడ నమ్మడం అంటే ప్లీజ్ నా దగ్గర రాకండి ప్లీజ్. ఎందుకంటే మీ డబ్బులు తీసుకోవడానికి ఏదో నేను కూర్చోట్లేదు. ఇక్కడ వచ్చారు అంటే 100% నేను సక్సెస్ చూపించాలని నా ప్రయత్నం ఉంటుంది. కానీ ఆయన నమ్మడండి, ఆయన చేయడంటే కర్మకి మీరేం చేయలేరండి. ఆయనకు జ్వరం వచ్చిందంటే ఆయనే ట్యాబ్లెట్ వేసుకోవాలి, మీరు వేసుకుంటా అంటే కాదు కదా. కాబట్టి ఆయనకు దోషం ఉంది అంటే అతనే చేయాలి. అలా చేయడం అన్నవాళ్ళు ప్లీజ్ రాకండి. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇంత దూరం వచ్చి మీరు మళ్ళీ మా వాళ్ళు చేయడండి అన్నప్పుడు నేను కూడా ఏం చేయలేను. నేను ఇమీడియట్లీ అక్కడ నుంచి అయితే పంపించేస్తాను. నా దగ్గర అయితే ఎంతోమంది అలా వచ్చినప్పుడు రిటర్న్ పంపించాను. ఏదో కూర్చొని రెండు మాటలు చెప్పి ఫీజు తీసుకుందాం అన్న బుద్ధి నాకు ఎప్పుడు లేదు. వచ్చారా, పరిహారం చేస్తారా ఫస్ట్ అడుగుతాను, చేస్తాను అంటే నేను చెప్తాను మీకు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మొన్న అమ్మాయిలకి మంచిది చెప్పారు గురుగారు పరిహారం, మరి అబ్బాయిల వివాహంకి ఎట్లా, ఎలా మరి అబ్బాయిలకు కూడా 2020 కూడా అమ్మాయిలకు ఎంతోమందికి మ్యారేజ్ సెట్ అవుతుంది, మరి అబ్బాయిలకు కూడా ఆలస్యం అవుతుంది, మరి వారికి కూడా ఏమైనా పరిహారం చెప్పండి. సో ఈ యొక్క మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కనుమ నుంచి మొదలు పెడితే, అంటే మీకు కనుమ గురువారం రోజు వస్తుంది కాబట్టి మీరు ఈ ప్రక్రియ ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో అబ్బాయి, ఆ పర్సన్ మాత్రం చేస్తేనే ఏమైనా రిజల్ట్ ఉంటుంది. వాళ్ళు చేయరండి, మేము చేస్తానండి, నేను అక్కనండి, నేను చెల్లెనండి, నేను అమ్మనండి అంటే ఏం జరగదు. అమ్మ ఉన్న ఫ్యాక్ట్, మీ టైం వేస్టు, ఆ డబ్బులు వేస్ట్ తప్ప ఏం జరగదు. వ్యక్తి పైన వాడు రాత రాశాడు అంటే అంతే, వాడు చేస్తేనే అది రిజల్ట్ ఉంటుంది తప్ప పక్కన వాళ్ళతో కూర్చోబెట్టి నిన్ను హోమం చేపించి, నేను అక్కడ ఏదో నవగ్రహాల దగ్గర నేను పూజ చేయించి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి హోమం నేను చేపిస్తే ఏముంటుందమ్మా. వ్యక్తి కూర్చోవాలి, వ్యక్తి చేతితోటి తప్పు జరిగి ఉండొచ్చు, ఆ వ్యక్తితోటే చేతితోటి అవిస్తి ఇవ్వాలి లేదా పూర్ణాహుతి ఇవ్వాలి, అప్పుడు ఏదైనా జరుగుతుంది. ఓ రత్నం వేసుకోవాలి. మన దగ్గర కొనక్కర్లేదు, నా దగ్గర కొనండి అని నేను అనట్లేదు, మీరు ఎక్కడైనా కొనుక్కోండి. నా బాధ్యత ఏంటి, ఈ అబ్బాయికి సమస్య ఉంది, ఈ అమ్మాయికి సమస్య ఉంది, ఈ వస్తువు ఇవ్వాలి, అది మీరు ఎక్కడైనా కొనుక్కోండి, నాకు అవసరం లేదు. చెప్పటం నా బాధ్యత, పరిహారాలు చేసుకోండి అని చెప్పడం బాధ్యత. పాటించారంటే మీ జీవితం బంగారు బాటలో నడుస్తుంది. లేదు అనుకుంటే ఏమవుతుంది, ఎక్కడ వేసిన లైఫ్ అనేది అక్కడే ఉండిపోతుంది. కాబట్టి మగవాళ్ళు చేయవలసింది ఏంటంటే కనీసం 7 గురువారాలు మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయంలో 5 గులాబ్ పూలు, షుగర్ పౌడర్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చక్కెర కాదు, చక్కెర పౌడర్ ఒకటి వస్తుంది, షుగర్ ఒకటి వస్తుంది, షుగర్ పౌడర్ తీసుకోండి. షుగర్ పౌడర్ ఒకటి, చిన్నది ఒక తేనె బాటల్, 5 గులాబ్ పూలు, షుగర్ పౌడర్, తేనె బాటల్. దాంతోపాటు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేయగలుగుతారు అంటే
పెరుగన్నం, కర్డ్ రైస్, లేదంటే మీరు హోటల్లోకి వదిలేండి, ఎందుకంటే దేవుడి దగ్గర మనం నైవేద్యం పెట్టాల్సి వస్తుంది దద్దోజనం. కానీ ఇంట్లో మీ వాళ్ళు ప్రిపేర్ చేస్తే ప్రిపేర్ చేయండి, కొంచెం దద్దోజనం ప్రిపేర్ చేస్తే ఈ మూడు వస్తువులు తీసుకెళ్ళి అక్కడ శివాలయం లేవండి అభిషేకానికి. ఈ యొక్క దద్దోజనాన్ని అక్కడ నైవేద్యంగా సమర్పించి ఎవరైనా వృద్ధులు బాగా అసలు అక్కడ బెగ్గర్స్ కానివ్వండి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క పెరుగన్నాన్ని మీరు అక్కడ దానం చేయండి. ఈ ప్రక్రియ కనీసం 7 గురువారాలు చేయాలి. అయితే మనం అక్కడ 5 గులాబీ పూలు ఏదైతే ఇచ్చామో ఆ 5 గులాబీ పూల నుంచి ఒక గులాబీ పూ రిటర్న్ తెచ్చుకోండి. తెచ్చుకొని దాన్ని ఏదైనా రెడ్ కలర్లో ర్యాప్ చేసి మీ పూజా మందిరంలో పెట్టండి. మళ్ళీ గురువారం మీరు ఎప్పుడైతే టెంపుల్కి వెళ్తారో ఆ యొక్క గులాబీ పూను అక్కడి నుంచి తీయండి. తీసి మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ వేప చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ ఉంది అంటే వేప చెట్టు అయినా నిమ్మ చెట్టు అయినా గుడికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే కొంచెం ఆ యొక్క వేప చెట్టు దగ్గర కానీ నిమ్మ చెట్టు దగ్గర కానీ ఆ యొక్క కొంచెం గుంత తీసేసి ఆ గులాబీ పూను ఒక్కటే ఆ ఎర్ర వస్త్రం మీ దగ్గర ఉండొచ్చు, ఆ గులాబీ పూను ఒక్కదాన్ని భూస్థాపితం చేయొచ్చు. లేదు సార్, నాకు ఎక్కడ పారుతున్న నీళ్ళ అవకాశం ఉందంటే పారుతున్న నీళ్ళల్లోనే వదిలేయచ్చు. నీళ్ళల్లన్నా వదిలేసినా అదే ఫలితం ఉంటుంది, లేదా ఇక్కడ మనం భూస్థాపితం చేసినా అదే ఫలితం ఉంటుంది. ఇలా కనీసం మనం 7 గురువారాలు చేయాలి. ఎవరికైతే వ్యక్తికి వివాహం ఆలస్యం జరుగుతుందో ఆఖరి గురువారం మనం 7 గురువారాలు మొదలుపెట్టాం అనుకున్నప్పుడు కనుము నుంచి మనం మొదలుపెట్టాం, ఆఖరి గురువారం ఏదైతే వస్తుందో లాస్ట్ థర్స్డే ఏదైతే వస్తుందో అబ్బాయి వరకు ఏంటంటే నానబెట్టిన శనగలు బెల్లం కొంచెం గోమాతకి గుడికి వెళ్ళే ముందే గోమాతకి కొంచెం నానబెట్టిన శనగలు కొంచెం బెల్లం ముక్క గోమాతకు పెట్టేసి తర్వాత మీ దైవ దర్శనం చేసుకొని ఆ గులాబీ లాస్ట్ వారంది గులాబీ పువ్వు ఏదైతే ఉంటుందో 7వ వారంది గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 7వ వారం గులాబీ పువ్వు ఏదైతే ఉంటుందో అది అక్కడే ఉండనివ్వండి. వచ్చే గురువారం లోపు అది బాగా ఎండింది అంటే దాన్ని బాగా పౌడర్లాగా చేసి అంటే మొత్తం గులాబీ పువ్వు ఎండిపోతే మొత్తం పౌడర్లాగా అయిపోతుంది, లేదంటే పైన పెట్టండి ఒకరోజు ఎండలో పెట్టండి ఎండిపించేసి దాన్ని పౌడర్లాగా చేసి మీరు ఏదైతే కుంకుమ ధారణ చేస్తారో ఆ కుంకుమలో ఈ యొక్క గులాబీ పువ్వుని ఆ యొక్క గులాబీ పువ్వు పౌడర్ని మిక్స్ చేసి మీరు ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్తున్నాము అన్నప్పుడు కొంచెం నెయ్యిని మీ ఉంగరం వేలుతోటి అనామిక వేలుతోటి కొంచెం నెయ్యిని తీసుకొని నుదుటి మీద ధారణ చేసుకొని దాని తర్వాత ఆ కుంకుమను ధారణ చేసుకొని మీరు పెళ్లి చూపులకు వెళ్ళండి. ఎవరితో మాట్లాడాలన్నా ఇలా చేసి వెళ్ళినట్టయితే అబ్బాయిలకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది, శుక్రబలం పెరుగుతుంది. శుక్రబలం పెరగటం వల్ల ఎదుటి వాళ్ళు లేడీ ఎవరైతే అమ్మాయిని చూస్తానికి వెళ్తున్నావో ఆమె నీకు అట్రాక్ట్ అవుతాం జరుగుతుంది. కాబట్టి నీకు ఏదైనా జాతకంలో కుజదోషం ఉన్నా శుక్రదోషం ఉన్నా గురుదోషం ఉన్నా తొలగిపోయి వివాహం అనేది 2020లో నీకు జరిగే పూర్తి అవకాశం ఉంది. ఇది 12 రాశులు అంటే ద్వాదశ రాశులలో ఎవరైనా సరే కానీ చెయ్యొచ్చు, కానీ ఎవరికైతే దోషం ఉందో వాళ్ళే చేయాలి. ఆడవాళ్ళ పరిహారం అయినా ఆడవాళ్ళే చేయాలి, అబ్బాయిలైనా సరే అబ్బాయిలు చేయాలి. మమ్మీ చేస్తారు అక్కలు చేస్తారంటే రిజల్ట్ అయితే ఉండదమ్మా, ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే నేను ఎంతోమంది నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు నేను తిరుపతిలో చేయించామండి ఎగ్జాంపుల్ అంటున్నాను, నేను తిరుపతిలో ఆహోమం చేయించామే దోషం ఉందంటే నేను శ్రీకాళహస్తిలో ఇది చేయించాను, శ్రీశైలంలో ఇది చేయించాము, ఎక్కడెక్కడో తిరిగాం సార్, మేమేం రిజల్ట్ లేదంటే ఏం చేశారమ్మా, అబ్బాయిలు నువ్వు చేస్తే ఉంటుంది. ఎవరికైతే వ్యక్తికి సమస్య ఉందో ఆ వ్యక్తే లేడు అక్కడ, మీరు వెళ్ళేసి మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకుంటే ఏం రిజల్ట్ ఉంటుందమ్మా, మీ డబ్బులు వేసి తప్ప. కాబట్టి ఆ వ్యక్తి చేయగలిగితేనే పరిహారాలు చేపియండి. అలాగే నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు గుర్తుపెట్టుకోండి, పరిహారం చేసి రత్నమో రుద్రాక్ష ఏదో ఒకటి దారం చేయగలిగితే ఆ మిత్రరాజుని కలవండి. చెయ్యరు నమ్మరు అంటే ప్లీజ్ నా దగ్గర రావద్దు, మీ కన్సల్టేషన్ వేస్ట్ అవుతుంది, ఆ టైం వేస్ట్ అవుతుంది. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి. ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లిమాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్,
జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేది ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. పైసలు తీయాలి, పైసలు కూడా విశ్వరూపాశ్వరూపాశ్వంతేంద్రాగ్నిభ్యమవమాధామహే ్రమృతోహమామహే యోగోజిమాహమే సంతు సర్వీంద్రావంతో మరుతో విష్ణురగ్ని నమః శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమః. నమస్కారం చేసుకోండి. ఉత్తిష్ఠంతో భూత పిశాచాహయేత భూమి భారకాయ ఓం మహాభోగం సుమః ఓం మహాంజన హవంత మహాభోగం సత్యం దచ్చ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే యోజోన కార్యేషు దిగ్విజయ ప్రసిద్ధ్యర్థం మమ వ్యాపార మూలే సర్వ కార్యేషు. ీరుషే సప్తహస్తృంగ సప్తజిత్వాసన్న వదన సుఖరేణ్యంబర్గ దేవస్య ధీమహి ధియోజో న ప్రచోదయాత్. శోదకే నుతాశనే నమ కృష్ణవర్త్మనే నమ దేవముఖాయ నమ సప్తే నుమన్యస్వ దేవ సవిత ప్రసువా గణపదగం హవామహే గవిందవే శృణవన్నోతిభిశ్చే దసాదనగ్గు స్వాహా. గణానాన్ద్వా గణప స్వాహా. గణానాన్ద్వా గణపదగం హవామహే. ప్రియాణాన్ద్వా ప్రియపదం హవామహే. స్పదాన శృణవన్నోతిభిశ్చే దసాదనగ్గు స్వాహా. ఋషీణాన్ద్వా ఋషిపదం హవామహే. శ్రీం ప్రీం క్లీం గ్లం ఘం గణపదే వరవరద సర్వజనమే స్వాహ స్వాహ.
హవన భగవాన్ సర్వాత్మక పరమేశ్వరే స్వాహ వ్యానాయ స్వాహ ఉదారాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః విఘ్నేశ్వరాయ భగవతి. మీరు చుట్టూ మీరే మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని పుష్టికాదు నీళ్ళు నీళ్ళు పట్టుకుని కోలా కో హిమం బలిం దధామి మన లోపల కూడా వస్తున్నా ఒక్క నుంచి మురళి గారికి మళ్ళీ టైం అవుతుంది. కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజనాశనభవంతో ఉన్నాం.